ప్రముఖ గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కన్నమోశారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40,000కు పైగా పాటలు పాడారు. అభిమానులు ఆయనను ముద్దుగా బాలు అని పిలుచుకుంటారు. ఈయన నెల్లూరు జిల్లాలోని కోనేటమ్మపేట గ్రామంలో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు కావడంతో బాలుకు చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఆసక్తి ఏర్పడింది. తండ్రి కోరిక మేరకు మద్రాసులో ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశారు. 1966లో శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో ఆయన సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తరువాత మరిన్ని అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో ఎక్కువగా తెలుగు, తమిళ చిత్రాల్లో పాటలు పాడే అవకాశాలు వచ్చాయి. చాలా మంది నటులకు వారి హావభావాలకు, నటనా శైలికి అనుగుణంగా పాటలు పాడేవారు బాలు. శంకరాభరణం, సాగర సంగమం లాంటి చిత్రాలు ఆయన్ని ఉన్నత శిఖరాల్లో నిలిపాయి. సినిమా పాటలతో విభిన్నమైన ప్రయోగాలు చేపట్టారు బాలు. అద్భుతమైన పాటలతో అందరి మన్ననలు అందుకున్నారు. 11 భాషలలో 40,000కు పైగా పాటలు పాడారు. అనేక తమిళ, తెలుగు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా అనేక మంది కళాకారులకు గాత్రదానం చేశారు. పాడుతా తీయగా, పాడాలని ఉంది లాంటి కార్యక్రమాలను నిర్వహించి ఎంతో మంది నూతన గాయనీ గాయకులను సినీ రంగానికి పరిచయం చేశారు. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. 1 ఆగస్టు కరోనాతో ఆసుపత్రిలో జాయిన్ అయిన బాలు అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 25 సెప్టెంబర్ కన్నుమూశారు. మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.